ఇంతకు ముందు నేను చేసిన సినిమాలకంట ఈ సినిమా కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ మై లాస్ట్ పాస్ట్ టూ ఫిల్మ్స్ దిస్ రోల్ ఈస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఈ ప్రాజెక్ట్ తిప్పరా మీసం అనే టైటిలే సగం నచ్చేసింది క్యారెక్టరైజేషన్ వచ్చి బాగా నచ్చింది నాకు దట్ రోల్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ వెరీ డిఫరెంట్ అండ్ దట్స్ వాట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ప్లే ఐ థింక్ సో బికాస్ ఆఫ్ ద హీరో His character is that and he deserved to be that. Hero ki vache a pride moment base chesukuna anukunna title idi. Asalu exact ga Thippara Meesam ane purpose enti anedi meer ee cinema lo chustaru. Aa film ki suitable title sir adi. So it's like Thippara Meesam. Well, as you know, Shri Vishnu. It's gonna be a different film at the same time commercial film. Prathi okkaliki touch ela untadi. Entha mundu eppudu chodani scene lu chodali anukunte ఒక హీరో ఒక జర్నీ అన్నమాట అ మదర్ అండ్ హిస్ సన్స్ స్టోరీ మణిశంకర్ అనే ఒక క్యారెక్టర్ జర్నీ చూస్తాం అన్నమాట యాక్షన్ డ్రామా విత్ అ డిఫరెంట్ సెటప్ మందు సిగరెట్ అమ్మాయి ప్రతి డైలాగ్ అన్ని డైలాగ్లు నాకు ఇష్టం ఆఫ్ కోర్స్ ఐ లవ్ ద ప్రపోజల్ సీన్ ఐ థింక్ సో ఇట్ వాస్ వెరీ టచింగ్ అండ్ వెరీ సెన్షియస్లీ హీ ప్లేడ్ ఇట్ హీరో ఒక ఇంటర్నల్ థాట్ ప్రాసెస్ ఒక వాయిస్ ఓవర్ లాగా వస్తూ ఉంటుంది అది ఒక టెంప్లెట్ లాగా ఉంటుంది శత్రువు కూడా ఒక వ్యసనమే రా అంటారు ఆ డైలాగ్స్ అన్ని కొంచెం డెఫినెట్గా అవి బాగా ఫీల్ అవుతాయి అనుకుంటున్నాను ఇప్పుడే నేను చెప్పిన అర్థం కాదు చూసిన తర్వాత మీకు కన్ఫామ్గా మీకు అర్థం అవుతుంది ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ బట్ అగైన్ ఐఎమ్ నాట్ గోన్ రివీల్ ఎనీథింగ్ రైట్ నౌ చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట ఈ లైఫ్ ట్రావెల్ అవుతుంది కొద్ది సమ్ ఇయర్స్ చూపిస్తాం మనం దానికి తగ్గట్టు ఈ ఆ కలర్ ప్యాలెట్ని థీమ్తో రిప్రజెంట్ చేస్తాను ఇలాంటి ఫిల్మ్ అటెంప్ట్ చేసినందుకు అది నా మూమెంట్ అనుకుంటున్నాను టిల్ 10th స్టాండర్డ్ ఐ యూజ్డ్ టు కమ్ ఫస్ట్ అండ్ దట్ వాస్ రియలీ థిప్పరా మీసం మూమెంట్ ఫర్ మీ ఏమీ లేదు ప్రస్తుతానికి ఎట్ టు కమ్ ఏమో ఈ సినిమా చేయటమే థిప్పరా మీసం మూమెంట్ నాకు హీరో మా డైరెక్టర్ విజయ్ విష్ణు గారు అండి డైరెక్టర్ బికాస్ హీఈస్ వెరీ షార్ప్ విష్ణు గారు మదర్ క్యారెక్టర్ రోహిణి గారు ఇద్దరు హీరో అండ్ మదర్ ఆఫ్ కోర్స్ హీరో ఐ మీన్ హీ హస్ డన్ హిస్ ఫ్యాంటాస్టిక్ జాబ్ రోహిణి గారు క్యారెక్టర్ వచ్చి హార్ట్ టచింగ్ ఫ్రెండ్స్ మధ్యలో జరిగినవి అవి కొన్ని కొన్ని ఉంటాయి క్రికెట్ బెట్టింగ్ ఇవి మన ఫ్రెండ్స్లో అది ఆడేవాళ్ళు ఉంటారు డెఫినెట్గా అందరూ అదొకటే కొంచెం టచ్ అవుతుంది అది తప్పితే ఇంకేమి అసలు Till now never nothing happened but in future it may happen idi naa okkar life kadandi idi andar life ki related untayi ivi no not interested adu chinna appudu chesanu book cricket untundi kada daantlo aadta undi undanamata ikku no sir alanti no of course vijay garu producer ayina vachinappudu sets lo koncham డామినేటింగ్ అనే చెప్పలేం కానీ బట్ ఆ రెస్పెక్ట్ అది అందరికీ ఉండేది యూనిట్ మొత్తానికి అస్టెండర్స్ బాగా డామినేషన్ ఎక్కువ ఉండేది అంటే వర్క్ దీన్ని బట్టే వి కాంట్ సే డామినేటింగ్ టు ఎనీ వన్ బట్ ఆఫ్ కోర్స్ ద డైరెక్టర్ హీ ఐఎమ్ నాట్ సేయింగ్ ఈజ్ డామినేటింగ్ బట్ హీ ఈజ్ సో మచ్ ఫోకస్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ అబౌట్ హిస్ ఆర్టిస్ట్ దట్ హీ కీప్స్ ఆన్ పుషింగ్ అస్ అండ్ టు గివ్ అవర్ బెస్ట్ షాట్ రిలేటివ్లీ హీరోయిన్ హీరో హీరోయిన్ ఆఫ్కోర్స్ లేడీస్ అంటే హీరోయినే కదండి హీరో అడగద్దు సార్ నేనే లేట్గా వస్తాను అందరు టైంకే వస్తారు అందరూ పర్ఫెక్ట్ టైంకి వచ్చారు అందరూ దీనికి ముందు కూడా ఇంకా రెండు సినిమాలు తీసుకుందామని ఆలోచించాయండి తీసుకోపోవటమే మంచిదని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు లేదు టఫ్ క్వశ్చన్ ఆలోచించాలి అంటున్నా తెలిసి సమ్ టైమ్స్ యూస్ టు వండర్ దట్ ప్రిన్సిపల్ వుడ్ సస్పెండ్ అస్ ఆర్ సంథింగ్ యు నో సో యా సరే ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా తీద్దాం అని చెప్పి తీసాము దాని నుండి ఇక సీరియస్ అయిపోయింది ఇది సినిమా ఫీల్డ్ మాకు రియల్ లైఫ్లో క్లాస్లో చాలాసార్లు సరదా కానీ దొరికేసి పెద్ద సీన్ అయిపోయినాయి చాలా ఉన్నాయి And I signed Kanchana. We were just talking and, you know, I was just joking ki, well, you never know, I can work in Kanchana. And then the director seriously signed me. So, yeah. Chala vidhal garu, as a person, as an actor. Prati okka scene, prati okka shot, okka lesson andi, prati okka. Simplicity is best. Nothing.
చూసిన తర్వాత ఇంకా బోల్డ్ క్వశ్చన్స్ వస్తాయి దాంట్లోంచి, అప్పుడు చెప్తారు. విజయ్ గారు ఉన్నంతసేపు ఇలాంటి ఏం జరగవండి సెట్లో, ఆయన ఏమనుకుంటే అదే జరిగేది. హీరో వాజ్ ఇన్ హిస్ క్యారెక్టర్ అండ్ ఐ వాజ్ అరౌండ్ అండ్ హీ అండ్ దట్ థింగ్ కేమ్ ఆన్ మీ యాక్చువల్లీ అండ్ ఐ వాజ్ బ్యాడ్లీ హర్టెడ్. నథింగ్ conscious, well I think so again the director, because he has to keep an eye on everyone, like who is doing what on set. So yes, director. అబ్బో ఇక ఇది అడగవసరం లేదు సార్, ఇక ఇక విష్ణు గారు ఇది కాన్షియస్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు చాలా మంది చేశారండి, ఫిల్మ్ మేకర్స్ అంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ పాజిటివ్గానే రాశారండి. చాలామంది డైరెక్టర్స్ హీరోస్ చాలామంది కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. Parents were very happy for the hero actually, because they have been seeing his movies because he's my hero and they complimented him a lot. నాకు ఇంకా ఇంకా సినిమాలు తీయాలి అన్న ఉద్దేశం కూడా ఆ టీజర్ రిలీజ్ అయ్యాకే వచ్చింది. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు డీజే చిన్నప్పటి నుంచే ఉన్నారు, సో వాళ్ళతో కొంచెం ఆ మూమెంట్స్ అది కొంచెం వాళ్ళకు స్వింగ్ ఉంటుంది కదా, ఆ స్వింగ్ కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరం కలిసి టీం అందరం కలిసి ఓ టైంలో బబ్బులు కూడా వెళ్ళి తిరిగాం సినిమా స్టార్ట్ అవ్వకముందు. 3 డేస్ ఆ వింటర్ సీజన్లో అండర్ వాటర్ కంటిన్యూస్గా 8-9 అవర్స్ ఉంటాం అనేది డెఫినెట్గా ఆ ఎఫర్ట్కి హీరో గారితో పాటు దాంట్లో యాక్ట్ చేసిన ఒక 20 మెంబర్స్ ఉంటారు వాళ్ళందరికీ డెఫినెట్గా క్రెడిట్ ఇవ్వాలి. ఇంగ్లీష్ ఫిలిమ్స్లో వాటిల్లో ఇట్లో చూసాం కానీ ఇక్కడ తెలుగు మూవీలో ఎలా తీస్తారు ఏంటి అనేది చాలా టఫెస్ట్ పార్ట్. మేము షూట్ చేసిన మొత్తం షూట్లో అది బాగా టఫెస్ట్ పార్ట్ అన్నమాట. అది కంప్లీట్ డైరెక్టర్ ఐడియా అనేది. అది కూడా వన్ ఆఫ్ ద సెటప్ వేర్ మన స్టోరీ పాస్ అయ్యే ప్రాసెస్.